మేనేజర్ రవితేజను చూస్తే ఇండస్ట్రీలో హీరోలకు ఏమనిపిస్తుందో తెలియదు. తాము హీరోని అనే సంగతి కూడా మర్చిపోయి ఆయన కోసం నిర్మాతలుగా మారుతున్నారు. ఆ మధ్య కిక్ 2 సినిమా హీరో నందమూరి కళ్యాణరామ్ నిర్మించగా తాజాగా ఏకంగా మెగా హీరో రామ్ చరణ్ ఆయనతో ఒక సినిమా ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. నమ్మడం కష్టంగా ఉన్న సిచ్యుయేషన్స్ చూస్తే మాత్రం అలానే అనిపిస్తోంది. వీరి కాంబినేషన్లో సినిమా రావడం ఖాయంగా తెలుస్తోంది. మాలీవుడ్లో హిట్ అయిన డ్రైవింగ్ లైసెన్స్ మూవీని తెలుగులో రీమేక్ చేయాలని టాలీవుడ్లో కొంతకాలంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమా రీమేక్ హక్కులని హీరో రామ్ చరణ్ కొన్నారు. చరణ్ ఈ మూవీని తన బాబాయ్ పవన్ కళ్యాణ్తో చేస్తారని అనుకున్నారు. కానీ తాజాగా డ్రైవింగ్ లైసెన్స్ రీమేక్ రవితేజను హీరోగా పెట్టి సినిమా చేయాలని రామ్ చరణ్ డిసైడ్ అయ్యారట. మలయాళ వర్షన్లో పృథ్వీరాజ్ సుకుమారన్ చేసిన రోల్ను రవితేజ చేయబోతున్నారని తెలుస్తోంది. మరో కీలక పాత్రలో కూడా ఉండడంతో ఫామ్లో ఉన్న హీరోని సెలెక్ట్ చేయబోతున్నారని టాక్. మరేం జరుగుతుందో చూడాలి. సో మొత్తానికి ఇందులో మరొక కీలక పాత్ర ఉంది. అందులో ఎవరిని నటింపచేస్తారా అని ఆలోచన జరుగుతోంది. ఏదేమైనా రామ్ చరణ్ సినిమాలు ప్రొడ్యూస్ చేస్తున్నారు, కానీ ఇంతవరకు బయట సినిమాలు చేయలేదు. కేవలం తన తండ్రితోనే ఇప్పటి వరకు సినిమాలు చేస్తూ వచ్చాడు. మొదటిసారి ఇలా బయట హీరోతో సినిమా చేయాలనుకోవడం, అందులో రవితేజని పెట్టి సినిమా తీయాలనుకోవడం ఇక్కడ టాక్ ఆఫ్ ది టౌన్గా మారింది. ఎందుకంటే తన బాబాయ్తో కలిసి సినిమా చేయబోతున్నట్టు బాగా ప్రచారం కూడా జరిగింది. ఈ సందర్భంలో వీరిద్దరి కాంబినేషన్లో సినిమా వస్తుందని మెగా ఫ్యాన్స్ ఎదురు చూశారు. కానీ ఇక్కడ ఏం జరిగిందో ఏమో తెలియదు. కానీ మొత్తానికి ఇప్పుడు రామ్ చరణ్ రవితేజను పెట్టి డ్రైవింగ్ లైసెన్స్ సినిమా రీమేక్ హక్కులను కొనుగోలు చేసినట్టు, అలాగే అతనితో పాటు మరొక హీరోని కూడా ఇందులో పెట్టబోతున్నట్టు తెలుస్తోంది. మాలీవుడ్లో టాప్ హిట్గా నిలిచిన ఈ డ్రైవింగ్ లైసెన్స్ ఖచ్చితంగా తెలుగులో కూడా మంచి హిట్ కాబోతుందని చెప్పడానికి ఇదే బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.